ఇప్పుడు గ్యాంగ్ లీడర్ అని సినిమా మీరే చేసింటే దానికి కారణం వేరే ఉందండి. చాలాసార్లు చెప్పేశాను. దానికి ముందు పిక్చర్ గ్యాంగ్ లీడర్కి ముందు సినిమా కొంచెం డిసప్పాయింట్ అయింది. వెంటనే ఒక సినిమా చిరంజీవి గారిది, వెంటనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాసురావు, చాలామంది తెలిసి ఉండొచ్చు, మంచి సినిమాలు చేసి ఉండొచ్చు. చిరంజీవి గారు అంటే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అండ్ కెమెరా, ఆయన దానికని ప్రూవ్డ్ మ్యాన్ కదా. చిరంజీవి గారి సినిమాకి అంటే మ్యూజిక్ ఎదురు చూస్తారు. అప్పుడు చిరంజీవి గారి సినిమా నాకు ఆడియో క్యాసెట్ రిలీజ్ అయిందంటే అప్పుడు సీడీలు కూడా రాలే, ఆడియో క్యాసెట్లు అన్నీ అమ్ముడుపోతాయి వెంటనే. అలా ఉండేది ఆ టైంలో. ఒక పిక్చర్ కొంచెం డిసప్పాయింట్ అయిన సినిమా తర్వాత గ్యాంగ్ లీడర్ పడినప్పుడు నేను చేయకూడదండి, తర్వాత చేస్తాను. ఆ తర్వాత కొన్ని కండిషన్ల వల్ల నేనే బాంబేకి వెళ్ళి ఆ పాటలన్నీ చేయించాను. రైటర్స్ను కూడా వాళ్ళు చాలామందిని పెడితే, నేను భువనచంద్ర గారిని, చాలామంది రాయించారు పాటలు. అందులో నేను భువనచంద్ర గారు రాసిన, నేను చెప్పాను ఎవరు పేరు రాయకూడదు పాటలు, నేను చూస్తాను ఏ పాట బాగుంది మ్యూజిక్తో, బప్పి ఏం చేస్తాడో దానికి సూట్ ఏది బాగుందని సెలెక్ట్ చేస్తానన్న. అన్ని పాటలు సెలెక్ట్ చేసినవన్నీ నేను సెలెక్ట్ చేసిన చూస్తే అన్ని భువనచంద్ర గారు రాసిందే. అది అది ఆయన అదృష్టం, ఆయన ఆయన దశ మారింది, అలా వచ్చిందనమాట. ఆ తర్వాత ఇలా ఇలాగా నాకు కొంచెం డౌన్ఫాల్లా కనపడింది. ఏంటి ఇలాగ మనకు పెద్ద సినిమాలు ఇవ్వట్లే, అన్నీ ఇలాంటివే వస్తున్నాయి అనేసి గ్యాప్ తీసుకున్నాను నేను సినిమా ఇండస్ట్రీ నుంచి తగ్గించుకొని. అప్పుడు టీవీ సీరియల్ సూపర్ వస్తున్నాయి అప్పుడే, ఈ మెగా సీరియల్స్ అవి ఇవి. వాళ్ళు ఏం చేసేవారంటే ఈ ఇళయరాజా గారు పాటల్లో వచ్చే బీజిఎంస్ అవన్నీ వేసుకునేవారు టైటిల్స్ వచ్చినప్పుడు. నాకు ఒక ఐడియా వచ్చింది, అంతరంగాలు అని ఒకటి, లేకపోతే కళంకిత అని ఒకటి ఇంకోటి. అలా ఉన్నప్పుడు దాని మీద అట ఆ సీరియల్కి ఒక పేరు పెట్టి ఆ పేరు మీద ఒక సాంగ్ రాయించి దానితో అది స్టార్ట్ అవ్వ. అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు, జెమినీ టీవీ, ఈటీవీ, దూరదర్శన్, అవును మూడే మూడు. దూరదర్శన్ అందరికి తెలిసిందే, ఈటీవీ, జెమినీ టీవీ, సూర్యుడు, చంద్రుడు, లేకపోతే ఇద్దరు పోటీలు వేసుకొని ఉండేవారు. ఆ టైంలో అంతరంగాలు అనగానే అంతే టాప్ ఆన్ చేసేటమే పరిగెత్తుకెళ్ళి అలాగనగా అది క్లిక్ అయిపోయింది. అంతటితో నేను మోనార్క్ అయిపోయాను టీవీ సీరియల్స్లో. రికార్డ్ బ్రేక్ 580 సీరియల్స్. చాలా అసలు సీరియల్స్ అంటే ఓన్లీ ఆ సీరియల్స్, దాంట్లో మళ్ళీ 1000 ఎపిసోడ్లు కదా, 1000 ఎపిసోడ్లకి మ్యూజిక్. అంతరంగాలు 1600 ఎన్నో ఎపిసోడ్లు, కళంకిత 1200 ఎపిసోడ్లు. అలా చూస్తే ఒక 10,000 ఎపిసోడ్ చేసి ఉంటారు. చాలా కష్టం చేయటం. పెద్ద స్క్రీన్ ఉండేది సినిమాలకి, ఇది బుల్లితెర. అది చూసి చూసే నా కళ్ళు కూడా ఎఫెక్ట్ అయినాయి అనమాట. అలాగ దీంట్లో ఇలా